హరే కృష్ణ డివోటీస్, ఈరోజు మనకి ఏమిటండి, ఈ నెల దామోదర్ మంత్ అంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. అసలు ముందు ఏకాదశి అనేది ఏమిటి, ఆ ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎందుకు ఏకాదశిని ఆచరించాలి, ఆ తర్వాత ఈ రోజు ఏకాదశి కథను కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఏకాదశి అంటే ఏమిటి ముందు చూద్దాం. మన ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ముఖ్యంగా అన్ని వ్రతాల కంటే కూడా ఏకాదశి వ్రతము ఎంతో ముఖ్యమైనది. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో ఇంకా ఏ విధమైన వ్రతాన్ని పాటించవలసిన అవసరం లేదు అని మన శాస్త్రాలలో నొక్కి చెప్తున్నారు. అదేమిటండి, ఏకాదశి వ్రతం చేస్తే సరిపోతుంది, మిగిలిన ఏ వ్రతం చెయ్యకపోయినా పర్వాలేదా, ఎందుకు ఏకాదశికి అంత ప్రాముఖ్యత, అది ఎవరు చెప్పారు అంటే మనం ముందు ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం భగవద్గీత భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఎన్నోసార్లు ప్రతి కథ, ప్రతి స్కందంలో ఎవరో ఒక గొప్ప భక్తుడి కథ వస్తుంది. ఆ భక్తుడి కథలన్నింటినీ కూడా మనము చర్చిస్తూ ఉంటాం. అయితే అక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా ప్రతి కథ, ఇప్పుడు పురంజనుడి కథ వస్తుంది, ధ్రువ మహారాజుది, ప్రహ్లాద మహారాజు కథ అయిపోగానే ఏం చెప్తారు, అందులో ఫలశ్రుతి వస్తుంది, మీరు ఈ కథ వినడం వల్ల మీరు ఈ ఫలితాన్ని పొందుతారు అంటే, ఇప్పుడు ఆ శాస్త్రంలో చెప్పినంత మాత్రాన ఆ ఫలితం మనకు వచ్చేస్తుందా? ప్రహ్లాద మహారాజు కథ వినడం వల్ల మీకు వచ్చే ఫలితం ఇది అని చెప్తే దానివల్ల మీరు ఖచ్చితంగా ఎలా నమ్ముతారు? ఆ చెప్పినంత మాత్రాన మనకు ఆ ఫలితం వస్తుందా అంటే, మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే ఈ శాస్త్రాలని రచించేది భగవద్గీత కానీ భాగవతం కానీ పురాణాలు కానీ ఇతిహాసాలను కానీ రచించేది ఎవరు? ఆచార్యులు, గురు పరంపరలో వచ్చిన వారు, వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు ఏం చెప్తారో, వాళ్ళ ముఖత ఏం వస్తుందో, ఇప్పుడు మనం చేసే వారికి అంత గొప్ప భక్తి శ్రద్ధలు లేకపోయినా సరే మనము అది యాజ్ ఇట్ ఈజ్ గా, ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఉన్నది మీ ఫలశ్రుతి కోసము ప్రహ్లాద మహారాజ్ చరిత్ర చదవండి అంటే చదివామనుకోండి, మనకి నమ్మకం లేకపోయినా ఆ ఫలశ్రుతి మనకు నిజమవుతుంది. మనము చేసిన మన భావాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఆ భక్తులు ఏం చెప్పారో అది మనకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఉదయమే లేచి మంగళహారతి చెయ్యండి అని చెప్పారనుకోండి, ఆ మంగళహారతిని రాసిన ఆచార్యుడు ఎవరు ఉన్నారు, ఆయన ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఉదయం లేచి మంగళహారతిని పాటిస్తారో చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు గోలోక బృందావనానికి వెళ్తారు అని చెప్పారు. ఎవరైతే మంగళహారతి పాటిస్తారో ఇంకా అది వాళ్ళ ఖచ్చితంగా, ఉదయమే లేచి మంగళహారతి పాడిన వాళ్ళకి, భగవంతుడిని అర్చన చేసిన వాళ్ళకి గోలోక ధామానికి వెళ్తారు. ఎందుకు అంటే, భగవంతుడు ఆ ఆచార్య చెప్పిన మాటకి అంత విలువిస్తారు, ఆచార్యుడి కోసం మనకు ఆ ఫలాన్ని ఇస్తారు. అలానే చెబుతూ ఉన్నారు, ఏకాదశి చెయ్యండి, ఈ వ్రతానికి మించిన వ్రతం లేదు అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకి జ్ఞానం లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఏం చేశాము, మనకి ఇష్టమైన సోమవార వ్రతము, మంగళవార వ్రతము, గురువార వ్రతము, శుక్రవార వ్రతము, ఒక్క పొద్దు మేము మధ్యాహ్నం వరకు తినవండి, సాయంత్రం వరకు తినవండి, నైట్ మాత్రం మేము ఉప్మా చేసుకొని, చపాతీ చేసుకొని, పూరి చేసుకొని తింటాము. ఎందుకు అంటే, మేము అలానే మాకు తెలిసింది ఇదే మేము చేస్తున్నాం, ఎందుకంటే మా పెద్దలు అలా చేశారు, కొంతమంది చెప్పారు, గురువారం రోజు వ్రతం చేస్తాము, మంగళవారం రోజు వ్రతం చేస్తాం, ఇలాంటి ఏ వ్రతం కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు. అయితే చెప్పొచ్చు, లేదు మాతాజీ, మేము చదివాము, కొన్ని కొన్ని మేము పుస్తకాలు చదివాము, అందులో ఉంది అని చెప్పొచ్చు. అది శాస్త్రబద్ధమేనా? ఎవరో ఒక పంతులు రాశారండి, అది గంటల పంచాంగంలో ఉందండి, స్త్రీల నోములు, వ్రతలు, కథలు ఉన్నాయండి, అందులో మీరు ఈ నోము చెయ్యండి, దానివల్ల ఈ ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఆ వ్రత కథలు చదివే మేము ఆ నోము చేస్తున్నాము అని మీరు ఎవరైనా చెప్పొచ్చు. ఆ వ్రత కథ ఏ ఆచార్యుడు చెప్పాడు, ఫలశ్రుతి ఇది అని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారని, ఎవరో గంటల పంచాంగకర్త చెబితే భగవంతుడు ఆ ఫలశ్రుతిని పాటించడు, మనకు ఫలితాన్ని ఇవ్వడు. అలాంటి వ్రతాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి మన ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అంటే ఉపవాసం చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం కష్టపడి ఏదేదో కర్మకాండ విధి విధానాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది, తప్పించి మనకి ఏ ఫలితము రాదు. మన ఆచార్యులు ఖచ్చితంగా ఏం చెప్తున్నారు,
మీరు ఏకాదశి వ్రతం చేస్తే చాలు, ఇంక ఏ వ్రతము చెయ్యవసరం లేదు అని. అయితే ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, ఏకాదశి మాత అంట గర్భవతిగా ఉన్న తల్లి లాంటిది. ఎవరైతే ఏకాదశిని ఆచరిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది, గర్భవతిగా ఉన్న తల్లిని మన ఇంటికి ఆహ్వానిస్తే ఏం జరుగుతుందండి, ఆ తల్లి ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ ఎవరు అంటే భక్తిదేవి. ఏకాదశిని ఎవరు ఆచరిస్తారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు, భక్తిలో అగ్రసరులు అవుతారు, శుద్ధ భక్తులు అవుతారు వాళ్ళు. ఖచ్చితంగా ఏకాదశి వ్రతం తప్ప ఇంకేది మనం ఆచరించాల్సిన అవసరమే లేదు. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏం తెలుసుకోవాలి, సరే అయితే ఏకాదశి ఫలం చేయడం వల్ల మరి ఇంత ఫలితం వస్తుంది అంటున్నారు. సరే నిజంగా అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఈరోజు కథ. ఈరోజు ఏకాదశి ఏమిటండి? రామ ఏకాదశి. రమా ఏకాదశి. ఆ ఏకాదశి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ముచుకుంద మహారాజు, ఇప్పుడు ఎవరైనా ఏకాదశి కథని ఎవరు ఎవరికి చెప్తారు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్తారు. ఇదంతా కూడా మనకి ఒక పురాణం నుంచి తీసుకున్నారు. అందులో ఎవరెవరి మధ్యలో చర్చ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్తున్నారు. ఎవరో ఎవరికో చెప్పేది కాదు, అంటే 100% అథెంటిసిటీ. ఇది ఖచ్చితంగా నిజము. ఇది ఎవరు ఆచరిస్తారో ఇది నిజమై తీరుతుంది. ఎందుకంటే ఎవరు చెప్తున్నారు, స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు, శుద్ధ భక్తుడైన ధర్మరాజుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఈ కథ వినండి. ఈ రోజు ఏకాదశి యొక్క ఫలితం ఏమిటి, ఈ రోజు ఏకాదశి ఆ పాటించడం వల్ల ఏం ఫలితం వస్తుంది అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు సమాధానం. ఏమిటి ఈ కథ అంటే, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ముచుకుంద మహారాజు ఉన్నాడు. ముచుకుంద మహారాజుకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు చంద్రభాగ. ఆయన ఒక ఉత్తముడైన అల్లుణ్ణి వెతికి ఆమెకు వివాహం చేస్తాడు. ఆయన పేరు శోభన్. అయితే వాళ్ళిద్దరికి వివాహం చేసిన తర్వాత ఒకరోజు చంద్రబాగ పుట్టింటికి వెళ్తుంది. అయితే ఆమె ఎన్ని రోజులైనా తిరిగి రాదు. అయితే ఆమెని చూద్దామని శోభన్ కూడా వెళ్తాడనమాట ఆ రాజ్యానికి. అయితే ఆమె భార్య కంగారు పడుతుంది, ఎందుకంటే మీరు ఈ రోజు వచ్చారు, రేపు ఏకాదశి చెయ్యకపోతే మా నాన్నగారు ఊరుకోరు, మా రాజ్యంలో ఏనుగులు గుర్రాలు జంతువులు కూడా ఏకాదశి చెయ్యాల్సిందే, చెయ్యకపోతే ఏమిటి శిక్ష, తల తీసేస్తాడు, అలా అని చాటింపు వేస్తాడు మా నాన్నగారు రాజ్యంలో. మరి ఇప్పుడు ఏం జరిగింది, మీరు ఇంటికి వచ్చారు, మీరు అల్లుడు కదా అని మా నాన్న ఏం ఊరుకోడు, మీరేమో ఉండలేరు, రోజుకు 6 సార్లు భోజనం చేస్తారు, మరి ఏం చెయ్యాలి, మీరు వెంటనే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు అని చెప్తుంది భార్య. అంటే భర్త ఏమంటాడంటే, లేదు లేదు నేను వచ్చాను, భయపడి నేను ఎందుకు వెళ్ళిపోవాలి, సరే మీ నాన్నగారికి అంత ఇష్టం లేకపోతే సరే నేను రేపు ఏకాదశి ఆచరిస్తాను అని చెప్తాడనమాట. సరే అని ఇంకా ఏకాదశిని పాటిస్తున్నాడు. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, ఇక ఉండలేకపోతున్నాడు. అలానే తప్పదు కదా, మరి వాళ్ళ నాన్నగారు ఊరుకోరు, అలానే బలవంతంగా ఏకాదశి చేసి నెక్స్ట్ డే ఉదయము శరీరాన్ని వదిలేస్తాడు. అంటే ఆయన ఉండలేకపోతాడు అనమాట. ఆ ఉండలేకపోయిన వల్ల శరీరాన్ని వదిలేస్తాడు. తరువాత ఏం జరుగుతుంది అంటే, సోమశర్మ అనే ఆ రాజ్యంలోని ఒక బ్రాహ్మణుడు, ఆయన మందరాచల పర్వతానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చూస్తాడు ఒక ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అబ్జర్వ్ చేస్తే ఏం అర్థమైంది అంటే, ఆయన ఎవరో కాదు, శోభన్, ఈ చంద్రబాగ యొక్క భర్త అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరేమిటి మరణించారనుకున్నాము, మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఆయన చెప్తారనమాట, నేను ఏకాదశి చేయడం వల్ల నాకు వచ్చిన ఫలితం ఇది, నేను ఏకాదశి చేయడం వల్ల ఫలితం వస్తే మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇంకా మీరు భగవద్ధామానికి వెళ్ళాలి కదా అంటే ఆయన చెప్తారనమాట, నిజమే నేను ఏకాదశి చేశాను కానీ నాకు అంత భక్తి శ్రద్ధలు లేవు, మా భార్య ఏమనుకుంటుందో అని నా నా మామగారికి భయపడి ఏకాదశి చేశాను, అందుకనే నాకు ఇంత దివ్యమైన శరీరం వచ్చింది, అందుకనే నా ముందు అందరూ అప్సరసలు ఉండి నృత్యం చేస్తున్నారు, నేనెంతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను అని చెప్తాను. అప్పుడు ఏం జరుగుతుంది, సరే అయితే అవునా, అయితే నేను నా భార్యని కలుసుకోవాలి, నా భార్యని కలుసుకునే అవకాశం ఇవ్వండి, ఆమెను పిలిపించండి అంటే ఆ సోమశర్మ వెళ్ళి ఈ ముచుకుంద మహారాజుకి చంద్రబాగకి చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాడు. అప్పుడు ముచుకుంద మహారాజు అంటాడనమాట,
చూసావమ్మా ఏకాదశి చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో నేను చెప్పానా, ఏం చెడు జరగదు అని అని ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్తే ఆయన శోభన్ చెప్తాడనమాట, నేను వ్రతం చేయడం వల్ల నాకు ఇటువంటి ఫలితం వచ్చింది, కానీ నేను ఇంకా భక్తి శ్రద్ధలతో చెయ్యలేదు. కానీ ఇప్పుడు మరి మనం ఏం చెయ్యాలి అంటే, ఆ చంద్రభాగ చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాల వయసు నుంచి కూడా ఏకాదశి చేస్తుంది భక్తి శ్రద్ధలతో. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తన ఏకాదశిలోని సగ భాగాన్ని ఆయన భర్తకి దారపోస్తుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికి కూడా భగవంతుడే స్వయంగా వారితోని చెప్తారు, మీ ఇద్దరిని కూడా నేను భగవద్ధామానికి తీసుకుని వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, మీరిద్దరూ కలిసి ఇక్కడ సుఖంగా మీ ఆయుష్ ఎంత వరకు ఉందో అంతవరకు పూర్తి చేయండి, ఆ తరువాత మీ ఇద్దరిని నా ధామానికి తీసుకుని వెళ్తాను, మీ ఆయుష్ పూర్తయినప్పుడు మీకోసం వైకుంఠ విమానం వస్తుంది అని చెప్తారు. అలా వాళ్ళు పూర్తి జీవిత కాలాన్ని అక్కడే ఉండి పూర్తి జీవితాన్ని అనుభవించిన తర్వాత స్వయంగా భగవంతుడే ఆ వైకుంఠం నుంచి విమానాన్ని పంపిస్తారు, వాళ్ళిద్దరు కూడా భగవద్ధామానికి చేరుకుంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంత ఫలితం వస్తుంది మనం అనేక సార్లు చర్చించుకున్నాం. ఇది భగవంతుడు చెప్పిన కథ, కానీ భౌతికంగా కూడా మనకి ఏకాదశి చేయడం వల్ల మన ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుంది. అది సైంటిఫిక్ గానే అది ప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఏకాదశి చేసినప్పుడు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఈ సైంటిస్ట్ చెప్పింది కాదండి, చాలా మంది మన భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వాళ్ళ ఆరోగ్యంలో వచ్చిన మార్పుల్ని స్వయంగా మాకు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అందుకని మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఏకాదశి వ్రతాన్ని చేయండి. ఈ కార్తీక మాసంలో ఏకాదశి చేయడం వల్ల ఇంకా ఎక్కువగా మీరు ఫలితాన్ని పొందగలరు. అందుకని కార్తీక మాస ఏకాదశిని అందరు కూడా ఆచరించండి. హరే కృష్ణ మాతాజీ, మీకు ఈ స్టోరీలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?